రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే రెండో ఓవర్లో మొహమ్మద్ సిరాజ్ దేవదత్ పడికల్ని అవుట్ చేశాడు. ఆ తర్వాత అశ్విన్ ని వన్ డౌన్ లో పంపించారు. మళ్లీ వికెట్ పోయింది నాలుగో ఓవర్లో. అశ్విన్ 17 పరుగులు చేశాడు. ఇది కాదు టర్నింగ్ పాయింట్. 5వ ఓవర్ లో జోస్ హేజల్వుడ్ జోస్ బట్లర్ ని అవుట్ చేశాడు. జోస్ బట్లర్ 8 పరుగులకి అవుట్ అయ్యాడు. ఇక్కడ తెలిసింది రాజస్థాన్ రాయల్స్ జోస్ బట్లర్ పైన ఎంత డిపెండ్ అవుతోందో. సంజు శాంసన్ కొన్ని భారీ షాట్లు ఆడాడు, కానీ వనింద హజరంగ బౌలింగ్ లో మళ్లీ అవుట్ అయిపోయాడు 10వ ఓవర్ లో. సంజు శాంసన్ 27 పరుగులు చేశాడు. 15వ ఓవర్ లో జోస్ హేజల్వుడ్ మరో వికెట్, డారెల్ మిచెల్ ని అవుట్ చేశాడు. షిమ్రాన్ హెట్మేర్ వచ్చి ఫినిషింగ్ అదర కొడతాడు అనుకుంటే 16వ ఓవర్ లో అతను కూడా అవుట్ అయిపోయాడు వనిందు హసరంగ బౌలింగ్ లో. దీంతో కష్టాల్లోకి వెళ్లిపోయింది రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ మొత్తం ఫెయిల్ అయినా ఈ రోజు రియాన్ పరాగ్ అదరగొట్టాడు. చివరి వరకు నిలబడి 56 రన్స్ చేశాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ కు ఒక గౌరవప్రదమైన స్కోర్ వచ్చింది. 20 ఓవర్లలో 144 పరుగులు చేశారు. ఆర్సీబీ చేసింగ్ స్టార్ట్ చేసింది. విరాట్ కోహ్లీ ఓపెనర్ గా వచ్చాడు. అయితే 2వ ఓవర్ లో కోహ్లీ అవుట్ అయ్యాడు ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో. అయితే 7వ ఓవర్ లో ఒకే ఓవర్ లో 2 వికెట్లు. కుల్దీప్ సేన్ డూప్లెసిస్ ని అవుట్ చేశాడు 23 రన్స్. ఆ తర్వాతి బాల్ కే గ్లెన్ మాక్స్వెల్ అవుట్, డక్అట్ గా వెను తిరిగాడు. మళ్లీ 10వ ఓవర్ లో అశ్విన్ రజత్ పరిదర్ ని అవుట్ చేశాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీబీ 58 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ ఆర్సీబీని ఎక్కడా కోలుకోనివ్వలేదు. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్ తీశాడు. అంతేకాకుండా దినేష్ కార్తిక్ అనుకోకుండా రన్అట్ అవ్వడం ఆర్సీబీని దెబ్బతీసింది. వనిందు హసరంగా గెలుపు కోసం ప్రయత్నించినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఆర్సీబీ చివరికి ఓటమి పాలైంది ఈ మ్యాచ్ లో. అయితే చాలా రోజులుగా రియాన్ పరాగ్ టీమ్ లో ఎందుకు, అవసరం లేని ప్లేయర్ ఎందుకు పెట్టుకున్నారు, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు. కానీ ఈ రోజు రియాన్ పరాగ్ ఆడిన ఆట వల్లే రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.